విశాఖను కార్యనిర్వాహక రాజధాని కాకుండా చంద్రబాబు ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ను అడ్డుకోకూడదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనకపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కోరారు. దశాబ్దాల కాలంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తమ ప్రాంత ప్రజల ఆశలను అడియాస చేయొద్దన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూ నిరంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్కు విశాఖ ఏం చేసిందో, ఎలా ఆదరించిందో, ఎలా అవకాశాలు కల్పించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుని అడిగినా చెబుతారు. అలాంటి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్పై విష ప్రచారం చేస్తున్న పవన్ను చూస్తుంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉంది. విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఉత్తరాంధ్ర ప్రజలంతా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో విశాఖపట్నం నగరం ఒకటి. ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటన చేశారో ఆ రోజు నుంచి విశాఖపట్నం మీద చేస్తున్నటువంటి విషప్రచారం దుష్ప్రచారాన్ని మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్ట్నర్స్ కలిసి విశాఖపట్నాన్ని రాజధానిగా కాకుండా ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి దానికోసం వారు చేస్తున్నటువంటి విషప్రచారాన్ని కుట్రల్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు ఈనాడు పత్రిక కానీ, నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, మళ్ళీ నేను కొత్తగా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నటువంటి తీరు కానీ అన్నీ చూసిన తర్వాత ఏ రకంగా ఈ విషప్రచారాన్ని చేసి అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం ఏం చేసిందో, పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం ఎలా ఆదరించిందో, ఎలా ఆయనకి అవకాశాలు ఇచ్చిందో అనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజు ఆయన ఆయన సినీ పాఠాలు నేర్చుకున్నటువంటి విశాఖపట్నం, ఆయనకి దాంపత్య జీవితాన్ని ఇచ్చి ఇక్కడ పిల్లనిచ్చి ఆయనకి ఆ విశాఖపట్నం అల్లుడిగా ఆదరించినటువంటిది విశాఖపట్నం. ఈరోజు అన్ని రకాలుగా చేస్తే తల్లిపాలు తాగి రొమ్మిగుద్దినట్టుగా ఆయన స్పందిస్తున్నటువంటి తీరుని చూసిన తర్వాత వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ ప్రేమలోంచి బయటపడలేకపోతున్నట్టుగా కనబడతా ఉంది. గతంలో అనేక సందర్భాల్లో అది రుజువైంది. ఇప్పుడు మళ్ళీ ఆయన నిన్న స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత మరొకసారి అది బయటపడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం.